గతేడాది ఖరీఫ్ ను కాటేసిన వర్షాభావం రబీని ముంచేసిన అకాల వర్షాలు ప్రస్తుత సీజన్ లో మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం ఈ పరిణామాలు పంటల దిగుబడులపైనే కాదు పశుగ్రాసం లభ్యతను దెబ్బతీశాయి పరివసానం రాష్ట్రంలో మునిపెన్నడూ లేనంతగా గ్రాసం కొరత ఏర్పడింది పశువులను పోషించుకునేందుకు గ్రాసం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేద్దామన్న ట్రాక్టర్ వరిగడ్డి ధర 5000 రూపాయల పైచిలుకు పలుకుతోంది ఇదే సమయంలో దాణా ధరలు సైతం పెచ్చుమీరడంతో పశుపోషణ రైతులకు భారంగా మారింది గ్రాసం కొరతతో మూగజీవాల ఆకలి రోదనలు జీర్ణించుకోలేని కర్షకులు కన్నబిడ్డలా పెంచుకున్న పశువులను కబీళాలకు తరలించారు అధిక శాతం రైతుల పరిస్థితి ఇదే ఉపాధి హామీ పథకం క్రింద గ్రాసం పెంపకం చేపట్టామని పాలకులు చెబుతున్నా సామూహిక గ్రాసం పెంపకం ద్వారా గ్రాసం అందజేస్తున్నామన్న ఇదేవి కూడా పశువులకు నాలుగు గడ్డి పరకలను అందించలేకపోతున్నాయి ఇలాంటి తరుణంలో కూడా అక్కడి రైతులు పశువులకు గడ్డి కొరత లేకుండా చూడగలిగారు ఎలాగో మీరే చూడండి ఇప్పటికీ 39% వర్షపాతం లోటుతో ఉన్న కరీంనగర్ జిల్లా ఇది ఈ ఏడాదే కాదు అతివృష్టి అనావృష్టి కారణంగా గత రెండేళ్లుగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీటి ఆధారిత సేద్యం కూడా బీడువారింది ఫలితంగా పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది కనీసం కొనేందుకు ఎక్కడా గ్రాసం లభించని దుస్థితి ఫలితంగా ప్రత్యామ్నాయ రంగమైన పాడి పోషణపై కూడా రైతులు ఆశలు వదులుకోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఆయా గ్రామ చెరువుల సికం భూముల్లో గ్రాసం పెంపకానికి పూనుకున్నారు సామూహిక పశుగ్రాస పెంపకం వల్ల కమలాపురం రైతులకు ఉపాధి దొరకటమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పశువులను పోషిస్తున్నారు ఇప్పటికే మొదటి కోతలో 565 మందికి 8 మెట్రిక్ టన్నుల గడ్డి లభ్యం కాగా రెండో కోతకు కూడా రైతులు సిద్ధమయ్యారు పశు సంవర్ధక శాఖ అదనులో తీసుకున్న నిర్ణయం వల్ల తాము ఎంతో లాభపడ్డామని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సార్ ఒకటి మాకు చాలా ఇటు ఎండలు ఇట్లా కొడుతుంటే గొర్రెలకు ఆహారం ఏం లేకపోతే డాక్టర్ కలిసాం కలితే డాక్టర్ ఎట్లా సార్ మాకు ఇట్లా సిరు పెద్ద సిరు లేవు సిరులో కూడా నీళ్ళు ఎక్కువ లేవు మాకు ఇబ్బంది అవుతాను మాటకంటే ఆయన ఒక గింజలు తయారు తీసుకొచ్చి మాకు ఒక సాయం చేశాడు సిరులు అలికిడు అలికిడు కాబట్టి దాన్ని చాలా పెంపు చేసాడు పని చేసాడు మా గొర్రెలు అయినా గొడ్లు అయినా అందరం మంచిగా ఇప్పుడు 2 నెలలు బట్టి మంచిగా మేపుకుంటాను ఆహారం మంచిగా అనిపించింది మాకు ఇప్పుడు చాలా లేకపోతే ఇబ్బంది బాగాలేరు మాకు ఇప్పుడు మంచిగా అనిపించింది ఇప్పుడు కూడా మాకు మళ్ళా ఈనాడు దుత్తులు కూడా పెట్టుకుంటాం మాకు ఏదైనా మా సార్లో మాకు ఇచ్చేతనాన్ని కూడా నమ్మకం అనిపించింది మాకు ఎండాకాలం నీళ్లకు మా గుడ్లకు బర్రలకు ఊర్లకు ఇబ్బంది అవుతుందని మంచిగా మాకు సౌకర్యం చేసాడు ఈ గడ్డి పెరిగింది కత్తెర వల్ల బర్రెలు జెర్సీ ఆవులు గోర్లు కానీ మంచిగా తిని మంచిగా పాలుతున్నాయి మా గ్రామానికి ఇప్పుడు మంచి అవకాశం ఇది పెంచినందుకు మంచిగా అనిపిస్తుంది ఇటువంటి బయలకాడ కానీ ఒక 2 గుంటలు 3 గుంటలు అనుకున్నాయంటే ఇప్పుడు సిరిమిడడానంటే ఈ బలమైన భూమిలో మంచిగా మాకు సరైన విత్తనం ఏర్పడలేదు ఎడ్లు పశువులు తిని మంచిగా గడ్డి మంచిగా పాలిస్తానని మంచిగా పశువులు వాటి కరువు మడడానికి మాకు మేత ఎత్తుడానికి పబ్లిక్ గ్రామ ప్రజలకు అందరికీ మంచి సౌకర్యం ఏర్పడతాయి కరవులో పశు సంపదను కాపాడుకోవటమే కాకుండా మెరుగైన పాల దిగుబడులను పొందామని పాడి రైతులు ఆనందపడుతున్నారు రానున్న వేసవిలో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు మాకైతే ప్రాణంతో బతికిచ్చినట్టు గొడ్ల జీవాల అన్నింటికి సౌకర్యం అది బావిలో నీళ్ళు కూడా ఒక ఎకరం బారపోసారు మాకు అన్నింటి సౌకర్యం ఇంకా కూడా 10 ఎకరాలు అంతా మాకు సౌకర్యం చేయాలి సార్ 2 మిడత కూడా రావడానికి కూడా అవకాశం ఉంది అచ్చింది కూడా కొంత ఇక ముందు కూడా దీన్ని 12 ఎకరాలు కాకుండా ఇంకా 12 ఎకరాల 50 ఎకరాలు దాకా చేయాలని మా కోరిక జాతీయ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమంతో రైతులు స్థానికంగానే లబ్ధి పొందుతున్నారు ప్రధానంగా కమలాపురంలో ఈ ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తోందని అధికారులు చెబుతున్నారు మన రాష్ట్రంలో ఒక 2 జిల్లాలలో చేపట్టడం జరిగింది ఒకటి శ్రీకాకుళం మరియు మన కరీంనగర్ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో చేపట్టలేదు మన జిల్లాలో మన హుజూరాబాద్ డివిజన్లోనే సక్సెస్ఫుల్గా ఇది చేపట్టడం జరిగింది ఇక్కడ మేము పెంచడం వల్ల వందలాది రైతులు ఈ యొక్క మేము పెంచినటువంటి పశు కోశాన్ని లబ్ధి పొంది చాలా సంతోషంగా ఉన్నారు వేసవిలో నీటి కొరతతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఉన్నతాధికారులు రైతుల సహకారంతో గ్రాసం పెంపకాన్ని ముందుకు నడిపించినట్లు అధికారులు చెబుతున్నారు నీళ్ళ వసతి లేకున్నా కూడా జిల్లా అధికారులు మండలాధికారుల సమిష్టి కృషితోని ఈ యొక్క చేనమూటలు అరేంజ్ చేసి తర్వాత పక్క పక్క నుండి కొంత
కష్టమైనా కూడా ఇవాళ ఈ ఫలితాన్ని 560 మంది లబ్ధిదారులు ఈరోజు ఎవరైనా పశుగ్రాసాన్ని కోసుకొని తీసుకొని వెళ్తున్నారు. ఇది ఎంతైనటువంటి ఆనందదాయకమైనటువంటి విషయం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పశు సంవర్ధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా పశుగ్రాసం పెంపకానికి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో సైతం గడ్డి సాగు చేపట్టారు. కానీ అక్కడి రైతుల కొరబడిన సమష్టితత్వం అధికారులు చొరవ చూపకపోవటం వల్ల పథకం నీరుగారిపోయింది. అయితే కమలాపురంలో పశుగ్రాసం పెంపకం సత్ఫలితాలు ఇచ్చిందంటే అధికారుల ప్రోత్సాహానికి తోడు ఇక్కడి రైతుల్లో ఏర్పడిన సమైక్య భావమే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.